కొద్దిసేపటికితం బాలయ్య ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట కళ్యాణరామ్ తల్లి లక్ష్మి. కళ్యాణరామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ మీ గురించి ఎంతో మంచిగా ఆలోచిస్తారు, కానీ మీరు మాత్రం మరి నందమూరి కుటుంబ సభ్యులలాగా వీళ్ళని ఎందుకు ట్రీట్ చేయడం లేదంటూ కళ్యాణరామ్ తల్లి లక్ష్మి ఎంతో ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విషయాలు విని మరి అటువైపు ఉన్నటువంటి ఎన్టీఆర్ మిగతా వాళ్ళు కూడా ఎంతగానో ఎమోషనల్ అయినట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ అవుతోంది. కళ్యాణ్ తల్లి లక్ష్మి చెప్పిన విషయాల ప్రకారం సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన రాజకీయ గురించి పట్టించుకోవడం లేదని ఒకే ఒక కారణంతో ఆయన పలు విషయాల్లో ఇలా అవమానించడం అయితే ఏమీ బాగోలేదని, అసలు ఆయన దేని విషయం గురించి అయితే ఆలోచిస్తున్నారో దాని గురించి మీరెవరు ఊహించని కూడా ఉండలేరు. సో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి జూనియర్ ఎన్టీఆర్ని బ్లేమ్ చేస్తే ఆయన మాత్రం ఏం చేయగలుగుతారు? ఆయనకున్న ప్రపంచవ్యాప్తమైనటువంటి పేరు ఒక పక్క ఉండగా మీరు మాత్రం కనీసం ఆయనని ఒక నందమూరి కుటుంబ సభ్యుడు కూడా భావించకపోవడం చాలా బాధాకరం అంటూ మరి కళ్యాణరామ్ తల్లి లక్ష్మి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా కళ్యాణరామ్ తల్లి లక్ష్మి కన్నీళ్లు పెట్టుకోగా మరి నందమూరి బాలకృష్ణ ఒక విషయమే చెప్పారట. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యులలో ఒకటిగా భావిస్తే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో ఆయన ఎందుకు జాగ్రత్తలు తీసుకోరని, మిగతా వాళ్ళకి అంతమంది ఉన్నా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్ల తన విముఖత ఎందుకో మరి చెప్పాలంటూ బాలకృష్ణ ప్రశ్నించారట. సో దీంతో నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తెలుగుదేశం పార్టీ పట్ల జూనియర్ ఎన్టీఆర్ని మరి ముందుకు తీసుకురావడానికే బాలకృష్ణ ప్రయత్నాలు చేయబోతున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. మరి త్వరలోనే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని బాలకృష్ణ కూడా కోరారట.